శ్రీకాకుళం జిల్లా రాజంలోని జిఎంఆర్ ఐటి మరియు ఇంజనీరింగ్ కళాశాలలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాజం రూరల్ సిఐ నవీన్ కుమార్ టౌన్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. కాక సోషల్ మీడియాలో కొందరు ఇక్కడ 30 కేసులు నమోదయ్యాయని పోస్ట్ చేశారని ఈ పుకారు అబద్ధమని పేర్కొన్నారు. నిరాధార వార్తలు ప్రచారం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, సోషల్ మీడియాలో అన్నెసరీగా ఈ కరోనాకు సంబంధించి మీరు అన్నెసరీ పోస్టింగ్లు వేయొద్దు. ఈరోజు ఏమైందంటే జిఎంఆర్ ఐటీ కాలేజీలో 8 మందికి మాత్రమే వచ్చింది, కానీ సోషల్ మీడియాలో 30 మందికి వచ్చిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి దయచేసి సమయం పాటించి అక్కడ జరిగిన వాస్తవాలను గ్రహించాలి. ప్రజలు వాస్తవాలను గ్రహించి దాని ప్రకారం చేయండి. ఊరకొరకునే సోషల్ మీడియాలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేయవద్దు.